హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో చిల్డ్రన్ బెడ్రూమ్ క్లీన్ చేశానండి నేను ఈరోజు. అది ఎలానో చూపిస్తాను. చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఒక 3-4 డేస్ సర్దకపోతే ఇది పరిస్థితి. మా బాబు డైలీ ఆడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి కదా క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, స్కూల్కి వెళ్ళడం లేదు కదా. సో మొత్తం సర్దుతూనే ఉంటాడు. ఇల్లంతా, రూమ్ అంతా అలా ఉంటుంది. చూడండి మా విండోలో నుంచి వ్యూ చూపిస్తాను. ఇక్కడంతా చెట్లు అది ఉంటుంది. ఆ ముందు కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు లేటు, చూసేయండి ఇంకా వీడియో. ఇవన్నీ స్కూల్ బుక్స్ అండి. రోజు తీసి ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూనే ఉంటాడు. ఆయనకంటూ ఒక కబోర్డ్ సపరేట్గా పెట్టినా కూడా ఆ బొమ్మలు, అవన్నీ బుక్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూనే ఉంటాడు. ఇవన్నీ నేను కబోర్డ్లో పెట్టేస్తున్నాను వాటి వాటి ప్లేస్లో. రోజుకి ఒకసారి ఒక బ్యాగ్, ఒక లంచ్ బాక్స్ ఇవన్నీ తీసి ఆడుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా బొమ్మలు బొమ్మలు బొమ్మలు, ఒక్కటి కూడా పడేయనివాడు. అవి ఎంత ఖరాబ్ అయినా ఎంత ఇరిగిపోయినా అవి ఉండాలంటాడు. అన్నీ అట్లనే స్టోర్ చేసి పెట్టుకుంటాడు. ఆయనకంటూ ఒక కాటన్ బాక్స్లో అన్నీ వేసి పెట్టాము. ఆయన రోజు తీసి ఏదో ఒకటి తీసి ఆడుతూనే ఉంటాడు. ఇంకా 3-4 డేస్కి ఒకసారి, మ్యాక్సిమం 1 వీక్ ఒకసారి ఇంక ఇవన్నీ సర్దడమే పని. యాక్చువల్గా అక్కడ కంప్యూటర్ పెట్టాల్సిన సిస్టమ్ టేబుల్ అది. ఇంకా ల్యాప్టాప్ ఏమో బెడ్ మీద ఉంటుంది. అక్కడేమో బొమ్మలు ఉంటాయి. డైలీ ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాయి బొమ్మలు. ఇంకా అవన్నీ ఇప్పుడు నేను సర్దేస్తున్నాను. సర్ది కొంచెం క్లీన్ చేసి ల్యాప్టాప్ దాని ప్లేస్లో అది పెట్టేస్తున్నాను. మళ్ళీ గ్లాస్ కోసం తీసి మళ్ళీ బెడ్ మీదే పడేస్తాడు. అది యాజ్ యూజువల్ తెలిసిందే. అక్కడ ప్రింటర్ ఉంది, దాన్ని కూడా కొంచెం పక్కకు జరిపి వైర్లన్నీ ఒక దగ్గర పెట్టేసి కొంచెం తుడిచి దాని ప్లేస్లో అది పెట్టేశాను. ఈ రూమ్ పెద్దగా యూజ్ చేయము బాబు ఆడుకోవడానికి ఎప్పుడన్నా, అంతే ఇంకా వన్ టాయ్స్ పెట్టుకోవడానికి అది మాత్రమే ఉంటుంది. నేను 3-4 డేస్కి ఒకసారి సర్దడం వడపడేయడం, నేను సర్దడం వడపడేయడం ఇదే జరుగుతూ ఉంటుంది. చూడండి బెడ్ మీద అయితే మొత్తం చిందర వందరగా హెల్మెట్ వాడిది. ల్యాప్టాప్ అయితే ఎప్పుడు చూడ బెడ్ మీదనే ఉంటుంది. ఎక్కడ పక్కనే పడేస్తాడు. నేను ఇంకా ల్యాప్టాప్ కూడా తుడిచి అక్కడ కంప్యూటర్ టేబుల్ ఉంది కదా అక్కడ పెట్టేశాను. ఇంటి నిండా బొమ్మలే. ఎక్కడ చూడు బొమ్మలే. హాల్లో బొమ్మలే, వన్ బెడ్రూమ్లోనే బొమ్మలే. ఈ కార్డ్బోర్డ్ బాక్స్లు, ఈ థర్మకోల్ షీట్లు, ఏ ఆన్లైన్లో డెలివరీ వచ్చినా అవన్నీ దాచిపెట్టుకుంటుంటాడు. ఎందుకంటే దేనికన్నా యూజ్ అవుతాయి అంటాడు. సేవింగ్ మాత్రం ఏదో బాగా చేసినట్టు బిల్డప్ ఇస్తాడు, కానీ అంతా అవుతుంది. చూడు ఏ కాటన్ బాక్స్ కనబడ్డా అదేదో ఆయనకు స్టోరేజ్ బాక్స్ లాగా అన్ని పెన్సిళ్ళు అవన్నీ వేసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఆర్గనైజ్ చేసిన అంటాడు. మళ్ళీ ఏదో ఒకటి క్రియేటివిటీ చేస్తున్నా అంటాడు. అక్కడ ఏముండదు కానీ ఒక దాని నుంచి బాక్సులు ఇంకో బాక్సులు వేసి పెడతాడు. పెన్సిళ్ళు, ఎరేజర్లు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. రోజుకొకసారి పెయింటింగ్ బాక్స్ బయటకు వస్తూ ఉంటుంది. నేనేమో అన్ని తుడిచి కబోర్డ్లో పెడుతూ ఉంటాను, వాడేమో తీసి బయట వేస్తూ ఉంటాడు. ఇంకా ఇదే సర్దుకోవడం, వాడు తీసి బయటపడేయడం. ఇక్కడ ఒక మిషన్ ఉంది కానీ దాన్ని యూజ్ చేసే తక్కువ లేండి. కానీ
ఇంకా ఉన్నదా అంటే ఉన్నది. ఇక దాన్ని కూడా ఒకసారి తుడిచి పక్కన పెట్టేస్తున్నాను. దీనిపైనే ఆడు పెన్సిల్ బాక్స్ అవన్నీ పెట్టుకుంటాడు, రోజు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అవి మాత్రం బయటనే ఉంచేస్తాను. అవన్నీ కబోర్డ్లో పెట్టేశాను, వాడు రోజు యూజ్ చేసుకోండి. రోజు వాడుకునే మాత్రం ఇక్కడ మిషన్ మీద పెట్టేశాను. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ కూడా పడేయకుండా అలాగే ఉంచు, అవసరం వస్తుందా అంటే మళ్ళీ దాన్ని కూడా పైన కబోర్డ్లో స్టోర్ చేసి పెట్టాను. ఇంక ఇప్పుడు బెడ్షీట్ తులిపేసుకొని ఆ బెడ్ పైన ఉంది కదా అంత కోల్డ్, అదంతా తుడిచేసుకుంటాను ఒకసారి. ఇంతకుముందు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అయితే వాడు లేవలేదు, ఇంకా వాడు లేవకముందే చేసేద్దామనేసి ఫాస్ట్గా చేస్తున్నాను. ఈలోగా వాడు మధ్యలోనే లేచి వచ్చి ఏం చేస్తున్నామని చూస్తున్నాడు. ఇంకా అవన్నీ థర్మోకోల్ షీట్స్, కార్డ్బోర్డ్ బాక్సులు, కొన్ని పనికిరానివన్నీ పడేశాను. ఇంకా ఆ తర్వాత బెడ్ని ఒకసారి తుడుచుకొని తర్వాత బెడ్షీట్ అది దుడుకొని నీట్గా వేసుకున్నాను. బెడ్షీట్ వేసేటప్పుడు బెడ్ పైన మ్యాట్రస్ పైన కవర్ ఉంటుంది కదా, అవి ఉన్నప్పుడు బెడ్షీట్ ఊడిపోతూ ఉంటుంది. సో లాస్ట్కి ఎడ్జెస్కి మనం చివరిలోకి ముడైనా వేసుకొని లోపలికి నెట్టేసుకోవచ్చు మ్యాట్రస్ కిందకి, లేకపోతే నేనైతే ఇంకా ఈ బెడ్ యూజ్ చేయం కాబట్టి ఎక్కువగా ఇంకో ఒంబుతోని గట్టిగా కిందికి బెడ్షీట్ని మ్యాట్రస్ కిందికి నెట్టేస్తాను. అలా అయితే కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా. ఇంకా లేదు మేము రెగ్యులర్గా యూజ్ చేసుకునేది అయితే మనం లాస్ట్ ఎడ్జెస్కి మొత్తం నాలుగు మూడలకి కొంచెం ముడైనా వేసుకొని మ్యాట్రస్ కిందికి నొక్కేసి పెడితే అదేం పెద్దగా లూజ్ అవ్వదు. మ్యాట్రస్ మీద కవర్ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా బెడ్షీట్ అనేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇట్ సైడ్ బీరువా సైడ్ వచ్చేసాను, ఇంకా అక్కడ క్లీన్ అయిపోయింది బెడ్ పైన. ఇక్కడ వీడు కూర్చునే రోజు కూర్చునే చైర్ ఒకటి ఉంది, ఇంకా దాన్ని తుడిచేసి ఇది రోజు వాడుకుంటాడులేండి. ఇంకోటి కూడా ఉంది కానీ ఇది కూడా వాడతాడు అప్పుడప్పుడు. సో దీన్ని ఇక్కడ బీరువా పైన పెట్టేశాను. అక్కడ ఒక పెద్ద పిల్లో ఉంది కదా, అదైతే అసలు యూజే చేయము. ఇంకా దాన్ని కూడా తుడిచి, ఇది విని స్కేటింగ్ బ్యాగ్, ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటాడు ఈవినింగ్, అట్లా పైన ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా దాన్ని కూడా తుడిచి ఇక్కడ అందుబాటులో మిషన్ పైన పెట్టేశాను. మరీ దూరం ఉంటే కూడా మనకు తీసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇంకా ఈ పిల్లో తీసేసి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ మెత్తని, ఇది లావు మెత్త కదా వేసుకొని పడుకోలేము. ఇంకా దీన్ని తీసేసి అక్కడ బెడ్ పైన మూలకు పెట్టేశాను ఒక చివరిలో. ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు విండో ఒకటి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా కర్టెన్ పక్క జరిపేసి కర్టెన్ రాడును ఈ విండో మొత్తం తుడిచేసుకున్నాను. ఈ విండో ఏంటంటే మేము వర్షం వచ్చినప్పుడు పెద్దగా ఉన్నాయి కదా కిటికీలు, దీంట్లో బట్టలు అవి ఆరేసుకుంటూ ఉంటాము, మరి తప్పదు కదా ఏం చేస్తాం.
సన్లైట్ అది రావడం రావడమే ఈ కిటికీల మీద పడుతుంది, ఇంకో బెడ్రూమ్లోనూ ఈ బెడ్రూమ్లోనూ. సో వీటి మీదనే వేస్తూ ఉంటాను నేను. చిన్న చిన్నవి మాత్రం, పెద్దవి బట్టలు లేండి, చిన్న చిన్న బాబు బట్టలు అవి ఇక్కడే వేస్తాను. ఇక్కడ నుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్డు అండ్ టెంపుల్ వ్యూ అంతా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా విండో అయితే మొత్తం తుడిచేసాను. ఇంకొకసారి చీపుడుతో మొత్తం బెడ్ కింద వాడిపోయి, బెడ్ కింద రోజు తుడుస్తాను లేండి, ఏముండదు ఎక్కువ. ఇప్పుడు కొంచెం తుడిపాను కాబట్టి ఒకసారి అంతా క్లీన్గా ఊడ్చేసుకొని ఇంకా మాపేసేసుకుంటే ఈ బెడ్రూమ్ అనేది క్లీన్ అయిపోయినట్టే. ఇంకా దీంట్లో నేల మీద ఉంటే టాయ్స్, ఇక్కడ ఒక బైక్ కనిపిస్తుంది అది, ఇంకొక చిన్న స్వింగ్ కారు ఉంటుంది, ఇంకా సైకిల్ ఏమో బయట పెట్టేశాను. ఇంక ఇవన్నీ ఈ బెడ్రూమ్లోనే ఉంటాయి కాబట్టి సందడి ఈ రూమ్ అంతా ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి సరిపోతుంది. ఇంకా బైక్ని కూడా పక్కకు పెట్టేసి ఇటు సైడ్ కూడా అంతా ఊడ్చేసుకొని ఇంకా మాపేసేసుకున్నాను. అంతే, సండే మార్నింగ్ ఇదండి నా క్లీనింగ్. ఫైనల్గా రూమ్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ తర్వాత ఇలా ఉంది రూమ్ చూస్తే, కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching. Bye bye.